हाई फ्रेंड्स, ईरोजु मनम नेय्यि ए विधंगा प्रिपेर चेसुकोवालो नेर्चुकुंदाम। मिगडन मनमु मिगडतो चेसुकोवाली नेय्यिनी। नेनु ई मिगडनि 15 to 20 डेस नुंचि स्टोर चेसुकुन्नानु फ्रिज लो। ఆ చేసుకున్న మిగడని స్టోర్ చేసుకున్న కదండి, ఆ మిగడని తీసుకొని మనం నెయ్యి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందాం। నేను ఈ నెయ్యిని 3 స్టెప్స్తో నేర్పిస్తాను మీకు। ముందు 15 రోజులదండి ఇది, తర్వాత 15 రోజులది। ఈ విధంగా నేను కలెక్ట్ చేసి పెట్టుకున్నాను, దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకున్నాను। చేసనుకున్న రోజు మనము తీసి పెట్టుకోవాలండి, తీసి ఆ రోజు మొత్తం బయటనే ఉండాలా। చెప్పండి, మనం మిక్సీతో చేసుకోవాలి। మనం కలెక్ట్ చేసుకున్నాం కదండీ, ఆ మిగడని తీసుకొని ఓ స్పూన్తో తీసుకొని మిక్సీలో వేసుకోవాలి। కొంచెం కొంచెంగా వేసుకొని మిక్సీ కట్టుకోవాలి మనము, ఒక 2 రౌండ్స్ అట్లా తిప్పేయాలి। ఈ విధంగా ఫోక్ స్పూన్ గాని ఏదైనా స్పూన్తో, మీకు అవైలబుల్గా ఉండే స్పూన్తో తీసుకొని మిక్సీలో వేసుకోవాలి। ఇప్పుడు స్టెప్ 2లో మనము ఐస్ క్యూబ్స్ వేసుకోవాలండి, ఐస్ క్యూబ్స్తో చేసుకోవాలి। ఐస్ క్యూబ్ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే, ఐస్ క్యూబ్ వేయడం వల్ల నెయ్యి త్వరగా వస్తుంది, అంటే వెన్న అనేది త్వరగా వస్తే మనకు నెయ్యి అవుతుంది। ఐస్ క్యూబ్ వేయడం వల్ల త్వరగా వస్తుంది వెన్న। ఒకసారి చూడండి, 2-3 క్యూబ్స్ తీసుకొని మిక్సీలో వేసుకోవాలండి। నార్మల్ వాటర్ పోసుకోవాలండి, 2-3 ఐస్ క్యూబ్స్ వేసుకున్న తర్వాత నార్మల్ వాటర్ పోసుకోవాలి। మీ దగ్గర ఐస్ వాటర్ ఉంటే ఐస్ వాటర్ కూడా పోసుకోవచ్చు। ఈ విధంగా వాటర్ పోసుకోవాలి, ఐస్ క్యూబ్స్ వేసుకొని వాటర్ పోసుకొని మిక్సీ కట్టు 3 రౌండ్స్ తిప్పుకోవాలి। ఈ విధంగా తయారవుతుంది అదండి। అదన్నీ చేతిలోకి తీసుకోవాలి, తీసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి। అది వంపేయాలి, వాటర్ను వంపేసి తీసుకోవాలి ప్లేట్లోకి। ఏ విధంగా తీసుకోవాలనేది నేను చూపిస్తాను మీకు। ఈ విధంగా వస్తుందండి వెన్న। ఈ విధంగా వస్తుంది కదండి వెన్నని, ఈ విధంగా తీసుకోవాలి చేతిలోకి తీసుకొని। దాంట్లో వాటర్ ఉంటుంది కదండి, అది వంపేయాలి। ఈ విధంగా అనడం వల్ల వాటర్ అన్నీ కిందికి వెళ్ళిపోతాయి। ఈ విధంగా వంపేసి ప్లేట్లోకి తీసుకోవాలి। ఈ విధంగా పిండేసుకోవాలండి, దాంట్లో ఉండే వాటర్ అంతా కిందికి వెళ్ళిపోతుంది। మనం వెన్న కాడికి తీసుకొని ప్లేట్లోకి పెట్టుకోవాలి। ఈ విధంగా వాటర్ అంతా వెళ్ళిపోవాలి, ఇంకా మిగిలింది కూడా ఆ విధంగానే ప్రిపేర్ చేసుకోవాలి। సేమ్ ప్రాసెస్ అండి, వాటర్ పోసుకోవాలి, కొంచెం ఐస్ క్యూబ్స్ వేసుకొని మిక్సీ కట్టుకోవాలి 2-3 రౌండ్స్, అంతే అండి। ఈ విధంగానే మిగిలింది కూడా ఆ విధంగానే తీసుకొని మిక్సీ కట్టుకోవాలండి। పట్టుకున్న తర్వాత నీళ్ళన్నీ వంపేసేసి మనం ప్లేట్లోకి తీసుకోవాలి। ఈ విధంగా చేసుకోవాలి, అదే చేసుకున్నాక మనం డివైడ్ చేసుకోవాలండి ఆ వెన్నని। ఎందుకు అంటే మనం ఆ వెన్నని కడుక్కోవాలండి మంచినీళ్ళతో। కడుక్కుంటే కొంచెం దానిలో ఏమైనా స్మెల్ ఉంటే కానీ వాటర్ కానీ వెళ్ళిపోతుంది, కడుక్కోవడం వల్ల చాలా బాగా ఉంటుంది। అట్లా డివైడ్ చేసుకోవడం వల్ల మంచిగా ఇంకా మంచిగా నీట్గా కడుక్కోవచ్చు। మందపాటి ఇట్లా గిన్నె తీసుకోవాలి, బౌల్ కానీ తీసుకొని దాన్ని కడుక్కున్న తర్వాత వంపేయాలి। దాంట్లో ఉన్న వాటర్ని వంపేసి మందపాటి బౌల్లో వేసుకోవాలి దాన్ని। ఈ విధంగా రౌండ్గా చేసుకొని ఇలా విధంగా వాటర్ అన్నిటిని వంపేసేసి ఈ విధంగా బౌల్లోకి తీసుకోవాలి। ఈ విధంగా అంతా కూడా అలాగే చేసేయాలి। ఈ విధంగా వెన్నని కడుక్కున్న తర్వాత ఈ విధంగా బౌల్లోకి తీసుకోవాలి। ఇది స్టెప్ 3 అండి, మొత్తం ఒకటేసారి తీసేసుకోవాలి। వేసుకున్న తర్వాత మనం స్టవ్ పై పెట్టేయాలి। ఈ విధంగా పెట్టేసి ఫోక్ స్పూన్ కానీ ఏదైనా స్పూన్ తీసుకొని ఈ విధంగా కలుపుతూ ఉండాలండి, అది గడ్డగా ఉంటుంది కదా, కొంచెం మెల్ట్ కావాలి వెన్న అనేది కాబట్టి, దాంతో విధంగా అనడం వల్ల మెల్ట్ అయిపోతుంది, కొంచెం కలుపుతూ ఉండాలి। ఫస్ట్లో ఫాస్ట్గా పెట్టిన స్టవ్ పెట్టవచ్చు, తర్వాత మాడిపోతుంది కాబట్టి స్లోగా పెట్టేయాలి, కలుపుతూ ఉండాలండి మధ్య మధ్యలో, లేకుంటే అది దగ్గర చిక్కబడిపోతూ ఉంటుంది, కలుపుతూ ఉండాలి। ఈ విధంగానే కలుపుతూ ఉండాలండి, కలుపుతూ ఉంటే అది అడుగంటకుండా ఉంటుంది।
ఈ నెయ్యి ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం చాలా మంచిదండి ఎందుకంటే ఒకే రకమైన పాలతో చేస్తాం కదండి అవి ఇంట్లో చాలా బాగుంటుంది పిల్లల ఇష్టంతో తింటారు మా పిల్లలు చాలా ఇష్టపడి తింటారండి ఈ విధంగా చేసుకోండి ఇంట్లో నేను చెప్పిన విధంగా సింపుల్ గానే ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నేను చెప్పిన విధంగా 3 స్టెప్స్ ఏమంత పెద్దగా ఏమ ఉండదు ఈ విధంగా కలుపుతూ ఉండాలండి కొంచెం అది ఆయిల్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది దగ్గరబడి చిక్కబడితూ ఉంటుందండి అప్పుడు మనం స్లోలో పెట్టుకోవాలి ఈ విధంగా కలుపుతూ ఉండాలండి కలుపుతూ ఫాస్ట్ పెడతాం అనుకోండి స్టవ్ కొంచెం ఫాస్ట్ గా అవుతుంది ఈ విధంగా ఫాస్ట్ పెట్టడం వల్ల ఇలా విధంగా పైకి వస్తుందండి కాటి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని తిప్పుతూ ఉండాలండి అది కొంచెం అడుగు అంటుకుండా ఉండాలి కాబట్టి తిప్పుతూ ఉండాలి 15-20 మినిట్స్ లో అయిపోతుందండి చూడండి ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి ఈ విధంగా కలుపుతూ ఉండాలండి అడుగు అంటకుండా ఈ విధంగా కలుపుతూ ఉండడం వల్ల దగ్గరగా అవుతుంది ఆయిల్ రిలీజ్ అవుతుందండి ఇంకా చిక్కబడి సైడ్ లో వస్తుంది ఫస్ట్ చాలా మంచిదండి ఒకసారి ట్రై చేయండి ఇంట్లో చూడండి ఈ విధంగా కలుపుతూ ఉండాలి దగ్గరగా అవుతుంది సైడ్ లో ఆయిల్ రిలీజ్ అవుతదండి కొంచెం ఇగో ఈ విధంగా వస్తుందండి ఇంకా రావాలండి ఆయిల్ మొత్తంగా రిలీజ్ కాలేదు కాబట్టి ఇంకా కలుపుతూ ఉండాలండి ఈ విధంగా చిక్కబడి ఆయిల్ రిలీజ్ అవుతుంది ఇంకా కలుపుతూ ఉండడం వల్ల మొత్తంగా వచ్చేస్తుంది స్లోగా పెట్టుకోవాలండి లేకపోతే మాడిపోతుంది నెయ్యి అనేది వాసన వస్తుంది నెయ్యి మాడిన వాసన కాబట్టి స్లోలో పెట్టుకొని ఇంకా కలుపుతూ ఉండాలండి లాస్ట్ లో ఇంకా రిలీజ్ అవుతుంది ఈ విధంగా వస్తుందండి మొత్తం రిలీజ్ అవుతుంది చూడండి ఇంకా కలుపుతూ ఉండాలండి ఇంకా కొంచెం ఉంది కలుపుతూ ఉంటే కొంచెం మాడకుండా ఉంటుంది కాబట్టి మందపాటి బౌల్ తీసుకుంటే మాడదండి తొందరగా మొత్తం వచ్చేసిందండి నెయ్యి చూడండి ఈ విధంగా వస్తుంది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇంట్లో ఇంట్లో చేయడం ఇంకా మంచిది కదండి హెల్త్ కి అందుకే ఇంట్లో ట్రై చేయండి ఇంకా అయిపోవచ్చిందండి ఇంకా ఇంకా దీన్ని మనం బౌల్లోకి తీసుకోవడమే కొంచెం కలుపుతూ కొంచెం ఈ విధంగా ఎయిర్టైనర్ కంటైనర్ ఉంటుంది కదండి స్టీల్ బాక్స్లో తీసుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే ఎప్పుడైనా కావాల్సినప్పుడు వేడి చేసుకునేకి కూడా వీలుగా ఉంటుంది దాంట్లో పోసేసుకోవాలండి జాలి పెట్టి కొంచెం కింద ఉంటుంది కదండి అవి వెన్న అనేది అది పడకుండా జాలి పెట్టి పోసుకోవాలండి ఒక బాక్స్లో నీట్గా క్లీన్ చేసుకొని ఉన్న బాక్స్లో పెట్టేసుకోవాలండి నెయ్యిని ఈ విధంగా వడగట్టి పెట్టేసుకోవాలి బాక్స్లో ఈ విధంగా వస్తుందండి వెన్న ఇది ఈ విధంగా వచ్చిందండి నెయ్యి చూసారు కదా నెయ్యి నచ్చిందా ఫ్రెండ్స్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ